BJP lo cherina tarvata modati sariga Delhi nunchi Hyderabad kostunna Swamiji ki swagatham palikenduku Warangal jilla BJP nayakulu tarali velutunnaru. Swami Paripoornananda BJP party lo cheradanto karyakartallo nootana uttejam vachindani BJP nayakulu aanandam vyaktam chestunnaru. Deenipai marinta samacharam maa Warangal pratinidhi Srikant andistaru. పూజశ్రీ స్వామి పరిపూర్ణానంద రాజకీయ అరంగేట తర్వాత ఢిల్లీ నుంచి నేడు మొదటిసారిగా హైదరాబాద్కి ఈరోజు వస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయ అరంగేటం తర్వాత అంటే తెలంగాణలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఉన్నారు. వారిని అడిగి మేము తెలుసుకుందాం. మీరు చెప్పండి కూడా, ఆ స్వామీజీ నేడు రాజకీయ అరంగేటం చేసిన తర్వాత ఎలా ఉండబోతాం, మీ యొక్క స్పందన ఏమిటి? స్వామి పరిపూర్ణానంద గారు బీజేపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు స్వామి పరిపూర్ణానంద లాంటి వ్యక్తులు ఏదో వాళ్ళ కుటుంబం కొరకో ఏదో స్వలాభం కోసమో కాక పని కూడా చేసుకుంటూ ప్రజల అభివృద్ధి, అట్టడుగు వర్గాల అభివృద్ధే వారి లక్ష్యంగా పనిచేస్తారు. కాబట్టి డెఫినెట్లీ ఇది చాలా మంచి పరిణామం. భారతీయ జనతా పార్టీకి కూడా ఇది చాలా సానుకూలమైన పరిణామం. మీరు చెప్పండి, ఇప్పుడు స్వామీజీ రాజకీయ అరంగేటం చేసిన తర్వాత అంటే ఇప్పుడు తెలంగాణలోనే మొత్తం సమాజంలో కానీ ఎలాంటి మార్పు రావాలని మీరు చూస్తున్నారు? నిస్వార్థమైన రాజకీయం వస్తుంది. స్వామి పరిపూర్ణానంద గారు రావడం వల్ల ప్రజల్లో హిందుత్వం వల్ల చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ప్రజలు కోరుకునేది నిజాయితీ కోరుకుంటుంది, నీతి నిజాయితీ. పరిపూర్ణానంద స్వామి రావడం వల్ల మన తెలంగాణలో నీతి నిజాయితీకి ఎక్కువ అవకాశం ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే స్వామీజీ రాజకీయ అరంగేట మొదటిసారిగా ఢిల్లీ నుంచి ఇక్కడికి హైదరాబాద్కు వస్తున్న తరంలో వరంగల్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ యొక్క రాజకీయం రావడం మీద తీవ్ర స్వాగతిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం కెమెరామెన్ అంజిత్తో శ్రీకాంత్ భారత్ వరంగల్.